தண்டார் குண்டல் போல் வண்ணம் தன்னை மாதலர் பொழி குருகூர்வன் சழகோபன் சுன்ன பாடலோராயிரத்துள் இவையோரு பத்தும் வல்லார் வேதில போகமீதே விரோவரமரர் நோய்தே முகுளாபரணம் வந்தே ஜகதாபரணம் முனிம் யஸ்ருதேருத்தரம் பாகம் చక్రే ద్రావిడ భాషయా. ద్రావిడ భాషలో వేదాంత సారమును సామవేద సారమును అందించినటువంటి మహనీయులైనటువంటి నమ్మాళ్వార్లు చెప్పిన త్రివాయుముని ప్రబంధంలోని 3వ శతకంలో 4వ దశకాన్ని మనం పూర్తి చేయబోతూ ఉన్నాం. ఈ 4వ దశకమంతా భగవద్గీత 10వ అధ్యాయంలోని విభూతి యోగాన్ని అనువదించేటువంటిదిగా ఉండడంతో పాటు నమ్మాయి వార్లు భగవంతుని యొక్క విభూతిని ఆయన యొక్క ఐశ్వర్యాన్ని అత్యద్భుతంగా వర్ణిస్తూ విశిష్టాద్వైత వేదాంత సారమును అందరికీ సులభంగా అందించినటువంటి పాశురాలుగా ఉన్నాయి ఇవి. విశిష్టాద్వైతము అని అంటే 3 తత్వముల యొక్క కలయిక, ఆ 3 తత్వములు ఒకటిగా ఉండుట అనేటువంటిదే విశిష్టాద్వైతం యొక్క సారాంశం. అద్వైతమే తత్వం. అద్వైతము అనంటే ఒక్కటిగా ఉండుట. ఈ ఒక్కటిగా ఉండేటువంటి తత్వము 3గా కలిసి ఉన్నది అని చెప్పడం విశిష్టాద్వైతం యొక్క లక్ష్యం. విశిష్టమైనటువంటి ఏకత్వం. అద్వైతము అనంటే ఇంకొకటి లేకుండా ఒక్కటే ఉండడం అని అర్థం. ఆ ఒక్కటి ఎలా ఉన్నది అనంటే కొన్ని విశేషములను కలిగి ఉన్నది అని చెప్పడమే విశిష్టాద్వైతం యొక్క లక్ష్యం. అంటే ఏ విశేషము లేనటువంటి పదార్థం లోకంలో ఉండదు కనుక ఈ విషయం మనం ముఖ్యంగా గుర్తించవలసినటువంటి అంశం. ఏ వేదాంతులు చెప్పినా ప్రమాణము, ప్రమేయము, ప్రమాత అనేటువంటి 3 విధములుగానే వేదాంతమును మనందరికీ బోధిస్తారు. ప్రమాణము అంటే జ్ఞానాన్ని కలిగజేసేటువంటి ఒక సాధనం. జ్ఞానమును మనకు ఇచ్చేటువంటిది ప్రమాణం. ప్రమ అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని కలిగజేసేది ప్రమాణం. ఈ ప్రమాణం ద్వారా మనం తెలుసుకునేది ప్రమేయం. తెలుసుకునేటువంటి మనం ప్రమాత. ఈ ప్రమాణ, ప్రమేయ, ప్రమాతలనేటువంటి 3 ఉంటే తప్ప ఒక జ్ఞానం అనేటువంటి నిష్పాదన, జ్ఞాన నిష్పాదనం అనేటువంటిది ఏర్పడదు. ఒకదాన్ని మనం తెలుసుకుందాము, జ్ఞానం ఏర్పడింది అని అంటే ఆ జ్ఞానము సరైనదా కాదా అని మనకు తెలిపేటువంటిది ప్రమాణం. ఇది సరైనదే అని చెప్పడానికి తగినటువంటి ఒక కొలబద్ద లేకపోతే ఆ జ్ఞానం సరైనటువంటిది అనిపించదు. మనం ఒక వస్తువుని చూసినప్పుడు ఆ వస్తువు ఇలాగ ఉంది, అది అందంగా ఉంది, లేదు అందవికారంగా ఉంది, అది మనం చూడడానికి తగినట్లుగా ఉంది, లేదు చూడడానికి తగనట్లుగా ఉంది అని మనం బయటికి దానికి సంబంధించినటువంటి జ్ఞానాంశాన్ని వెలువరిస్తున్నాము అని అంటే అలాగ మనకు కనిపించినటువంటి, దాన్ని చూపించినటువంటి నేత్రములే దానికి ప్రమాణమవుతాయి. ఒక వస్తువు అందంగా ఉంది అని మనం చెప్తున్నామనంటే ఆ అందాన్ని ఏది చూసింది అని అంటే నేత్రములు చూశాయి. ఆ నేత్రముల ద్వారా ఒక వస్తువుకి సంబంధించినటువంటి అందాన్ని మనం చూసాం. ఆ అందం మన నేత్రాలకు కనిపించింది. మన నేత్రాలు దోషరహితంగా ఉన్నాయి. అంటే నేత్రములలో దోషం ఉంటే కూడా అందాన్ని సరిగ్గా చూడలేం కదా. ఒక వస్తువుని ఉన్నదిన్నట్లుగా మనకు చూపించగలిగిందే సరైనటువంటి నేత్రం. ఒక శబ్దాన్ని ఉన్నదిన్నట్లుగా వినిపించగలిగిందే చెవులు. ఒక రుచిని ఉన్నదిన్నట్లుగా తెలియపరిచిందే నాలిక. కనుక వీటిని జ్ఞాన ఇంద్రియాలు అన్నాం. నేత్రము, చెవులు, నాలిక, స్పర్శ తెలియజేసేటువంటి చర్మము, వాసన తెలిపేటువంటి ముక్కు, వీటిని జ్ఞానేంద్రియాలు అన్నారు. ఈ జ్ఞానేంద్రియాలు అనేటువంటివి ఇంద్రియములకు గోచరమయ్యేటువంటి కొన్ని వస్తువులకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనకు కలుగజేస్తాయి. కనుక ఇవి ప్రమాణము. ఇదొక ప్రమాణం. ఇది వీటిని ప్రత్యక్ష ప్రమాణం అన్నాం.
ప్రత్యక్షంగా మనం నేత్రం ద్వారా చూడొచ్చు, చెవి ద్వారా వినొచ్చు, స్పర్శ ద్వారా చర్మానికి తెలియజేసుకోవచ్చు, అలాగే నాలుక రుచి తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణానికి, ఇంద్రియ గోచరములైనటువంటివన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకుంటాం. ఇది ప్రత్యక్ష ప్రమాణం అంట. ఈ కొలబద్ద ద్వారా వీటికి సంబంధించిన ప్రత్యక్షమైనటువంటి వస్తువుల యొక్క జ్ఞానం మనకు కలుగుతుంది. ఈ ప్రత్యక్షమైనటువంటి వస్తు జ్ఞానం ద్వారా మనం కొన్నింటిని ఊహించి మనకు ప్రత్యక్షం కానటువంటి దానిని తెలుసుకుంటాం. వీటిని అనుమాన ప్రమాణం అంటాం. అయితే వీటి రెండింటికి గోచరం కానటువంటి అంశం భగవంతుడు, ఆత్మ, స్వర్గము, నరకము ఇలాంటివన్నీ కూడా. ఇలాంటి వాటిని మనం శబ్దం ద్వారానే, వేదం ద్వారానే, శాస్త్రం ద్వారానే తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవలసినటువంటి అంశములను మనకు అత్యద్భుతంగా తెలిపేటువంటిది వేదం కనుక ఆ వేదం చెప్తున్నది భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు అనేటువంటి వాడు మనకు ఎలా తెలుస్తాడు అని అంటే విశేషం ద్వారానే తెలుస్తాడు అని చెప్పడం వల్ల ప్రమాణము, ప్రమేయము, ప్రమాత అనేటువంటి మూడిటి యొక్క అంశముగానే మనం తెలుసుకోవలసి ఉన్నది. కనుక ఆ విధముగా మనకు భగవంతుడు విశిష్టుడయ్యే ఉంటాడు, చేతనాచేతన విశిష్టుడయ్యే ఉంటాడు, ఆయన ఒక్కడుగానే ఉంటాడు అని తెలిపేటువంటి విశిష్టాద్వైత సారాంశముగా ఉండేటువంటి ఈ దశకం మొత్తం ఎవరైతే అభ్యసిస్తారో అలాంటి వారు గొప్ప పదవిని పొందుతారు అని మనకు ఈ పాశురంలో, మనకు 11వ పాశురంలో ఫలశ్రుతిగా చెప్తున్నారు. పాశురాన్ని చూసి పాశురార్థాన్ని భావిద్దాం. కూడి వండరయున్ తండార్ కొండల్ పోల్ వన్నన్ తన్నై మాడలర్ పుయిల్ కురుహూర్ వన్ షడహోపన్ షొన్న పాడలో రాయురత్తు ఇవయు మొరుపత్తుం వల్లార్ వీడిల పోహమేది విరుంబువర్ అమరర్ మొయిత్తే. ఈ విభూతి యోగాన్ని మొత్తాన్ని ఈ పదిపాశురముల ద్వారా ఈ 4వ దశకంలో, 3వ శతకంలో అని 4వ దశకంలో అభివర్ణించినటువంటి నమ్మాయి వార్ల ఈ పాశురాలు ఎంతో గొప్ప స్థితిని కలిగినటువంటివి. ముఖ్యంగా ఈ పాశుర అధ్యయనం చేయడం, ఈ పాశురముల యొక్క అనుసంధానం, ఈ పాశురార్థాన్ని గమనించడం వల్ల వాళ్ళకి ఏర్పడేటువంటి ఫలమేమిటో ఈ పాశురంలో చెప్తున్నారు. కూడి వండరయున్ తండార్ కొండల్ పోల్ వండందన్నాయి. భగవంతుడు గొప్ప మాలికను ధరించి ఉన్నాడు. ఆ మాలికలలో మాలికలన్నీ కూడా పుష్పమాలికలు, దాంట్లో నుంచి తేనె స్రవిస్తూ ఉన్నది. ఆ తేనె స్రవించేటువంటి మాలికలను ధరించినటువంటి ఆ మాలికల పైన వండుహల్ ఆ తుమ్మెదలన్నీ కూడా వాలి దాంట్లో ఉండేటువంటి మధువును ఆస్వాదిస్తూ ఉన్నాయి. అలాంటి తుమ్మెదలు వాలి మధువును ఆస్వాదించేటువంటి గొప్ప మాలికలను ధరించినటువంటి వండరయున్ తండార్ కొండల్ పోల్ వండందన్నాయి. మేఘము వర్ణము వలె కలిగినటువంటి గొప్ప వర్ణము కలిగినటువంటి శ్రీ పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మను మాడలర్ పొయిల్ కురుహూర్ వన్ షడహోపనిషొన్న, అలాంటి పరమాత్మయే ఈ సమస్తమైనటువంటి జగత్తు అని అభివర్ణించి ఈ దశకము ద్వారా చెప్పినటువంటి వారు ఎవరంటే షడహోపనిషొన్న నమ్మాయి వార్లు చెప్పారు. ఈ నమ్మాయి వార్లు ఉన్నటువంటి తిరుమహరి ఎలాంటిదో వర్ణిస్తున్నారు, మాడలర్ పొయిల్ కురుహూర్ అని. మాడలర్ చుట్టూతో కూడా ఆ తిరు ఆదివారి తిరునహరికి పరిసర ప్రాంతములన్నీ కూడా పచ్చగా చక్కని తోటలతోటి, చక్కని చేలతోటి నిండి ఉండేటువంటి చోటు. అలాగే భూసారం కలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ తిరుక్కురుహూర్ ఆదివారి తిరునహరి అనేటువంటి దివ్యదేశంలో వేయించేసి ఉన్నటువంటి వన్ షడహోపన్, ఆ తిరుక్కురుహూరికి నిర్వాహకులైనటువంటి నమ్మాయివార్లు షొన్న చెప్పినటువంటి పాడల్ ఓర్ ఆయురత్తుల్ ఇవయం. పాడల్ ఈ పాశురములన్నీ కూడా, ఈ పాశురములు ఎలాంటివి అంటే గానంతో కూడినటువంటివి, ఇషై సంగీతముతో కూడినటువంటి పాశురాలు అంటున్నారు. ఈ ఆదివార్ల ప్రబంధములన్నీ కూడా సంగీతాత్మకములైనవే. మనకు అది గానం చేసేటువంటి విధానం ఉన్నది. పూర్వం నాథములనేటువంటి వారు ఈ ఆదివార్ల పాశురాలని దేవగానంలో భగవంతుడికి వినిపించారు అని, ఆ దేవగానమే నేటికి శ్రీరంగనాథుని సన్నిధిలో అరయర్లు గానం చేస్తూ ఉన్నారు అని మనకు పెద్దలు చెప్తారు. అలాగే దేవగానంతో కూడి ఉన్నటువంటి ఈ షొన్న పాడల్ ఆయురత్తుల్ ఇవయం పత్తుం వల్లార్, ఈ 1000 పాశురములలో ఇవయం పత్తుం వల్లార్, 1000 పాశురములు కలిగినటువంటి ఈ తిరువాయుమి ప్రబంధంలోని 3వ శతకంలోని ఈ 4వ దశకాన్ని, ఈ 4వ దశకమైనటువంటి 10 పాశురాలని ఒరు పత్తుం వల్లార్, దీన్ని ఎవరైతే నేర్చుకున్నారో అలాంటి వారు వీడిల పోహమేది అమరర్ విరుంబువర్ మొయిత్తే. వీడిల పోహం, విచ్ఛేదము లేనటువంటి గొప్ప భోగాన్ని పొందుతారట ఈ పాశురాలని నేర్చుకున్నటువంటి వారు. ఈ పాశురములలో ఏమున్నది అనంటే
ఈ సమస్తము కూడా భగవంతుడే అని ఉన్నది కదా, అలాంటి సమస్తము భగవంతుడే అనేటువంటి జ్ఞానము కలిగించేటువంటివి ఈ పాశురాలు. ఆనాడు ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే ఇందుగలడు అందులోడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని సర్వోపగతుడైనటువంటి పరమాత్మను సర్వత్రా దర్శించాడే, ఆ ప్రహ్లాదుడు దర్శించినటువంటి దర్శనము ఈ పది పాశురాలను మనం అధ్యయనం చేయడం వల్ల, అర్థముతో కూడా అధ్యయనం చేయడం వల్ల మనకు కూడా ఏర్పడుతుంది. ఎప్పుడు కూడా మనం ఏదైనా నేర్చుకుంటే నేర్చుకున్నది కేవలం మన వాక్కుకో లేకపోతే బుద్ధికో మాత్రమే కాకుండా ఆత్మ పర్యంతము హృదయ పర్యంతము కూడా దాన్ని అవగతం చేసుకుంటే చేసుకున్నటువంటి దాన్ని అనుష్ఠానంలో ఉంచేంత వరకు మనం ఉండలేము. కనుక ఎప్పుడైతే మనం తెలుసుకున్నటువంటి అర్థం హృదయగతమైందో హృదయగతమైనటువంటి అర్థము అనుష్ఠాన పర్యంతం అవుతుంది. మనం తెలుసుకున్నటువంటిది కేవలం తెలుసుకోవటం వరకే ఆగిపోతే అది మన మనస్సుకి బాగా పట్టలేదని అర్థం. మన మనస్సుకి పట్టింది అనంటే అది మన హృదయగతమైనది ఆ అర్థము అని తెలుస్తోంది. కనుక హృదయగతమైనటువంటి ఈ పాశురముల యొక్క అర్థము కలిగినటువంటి వారు ఎలా ఉంటారు అంటే ప్రహ్లాదుని వలె సర్వత్రా భగవంతుడిని దర్శించగలుగుతారు. శివుడిని భగవంతుడే అనుకుంటారు, బ్రహ్మదేవుణ్ణి భగవంతుడే అనుకుంటారు, నిప్పుని భగవంతుడు అనుకుంటారు, గాలిని భగవంతుడు అనుకుంటారు, ఆకాశాన్ని భగవంతుడు అనుకుంటారు. సర్వత్రా ఏ వస్తువుని తాము చూసినా చూసిన ప్రతిచోట వారికి భగవంతుడే కనిపిస్తాడు. సర్వత్రా భగవంతుణ్ణి దర్శించగలిగేటువంటి గొప్ప జ్ఞానమును కలుగజేసేటువంటి ఈ పది పాశురాలను ఇవయం ఒరు పత్తుం వల్ల వీడిల పోహమైది, అలాంటి వాళ్ళు ఎటువంటి విచ్ఛేదము లేని భోగమేది ఒక గొప్ప భోగాన్ని మోక్షం అనేటువంటి పురుషార్థాన్ని పొంది విరుంభువ రమరరం అయితే ఆ మోక్ష సామ్రాజ్యంలో ఉండేటువంటి నిత్యసూరులందరూ కూడా ప్రేమించేవారుగా ఉంటారట వీళ్ళు. చూడండి, ఆ నిత్యసూరులైనటువంటి వారంతా కూడా ఈ లీలా విభూతిలో ఉండేటువంటి ప్రతి వస్తువుని భగవంతుడిగా భావించగలిగి ఉంటారు. నిత్యసూరులంటే ఎవరు అనంటే మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, అనంతుడు, గరుడు, విశ్వక్సేనుడు మొదలైనటువంటి వారు. అనంతుడు అంటే ఆదిశేషుడు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు వీళ్ళంతా కూడా ఆ పరమపదంలో ఉండి నిత్యము భగవంతుని యొక్క కైంకర్యములో ఉంటారు వాళ్ళు. ఆ కైంకర్యం చేస్తూ ఆయన యొక్క తదనుజ్ఞానుభవ ప్రవాహ భేదైహి అని ఆ భగవంతుని యొక్క అనుజ్ఞను ఎప్పుడు ఎప్పుడు ఆయన ఆయన ఈ పని చేయమంటాడా, ఆయన చెప్పినటువంటి పనిని చేద్దామా అని నిరంతరం ఆయన యొక్క కైంకర్య రసములోనే ఓలలాడేటువంటి ఆ నిత్యసూరులంతా కూడా విరుంభువర్ అమరర్ మోయిత్తే మనల్ని అంటే ఈ దశకమును ఎవరైతే చక్కగా తెలుసుకున్నారో తెలుసుకున్నటువంటి వాళ్ళని వాళ్ళు అలా ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమిస్తారు అనంటే వీరికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఏర్పడింది కనుక. ప్రమాణ జ్ఞానము, ప్రమేయ జ్ఞానము, ప్రమాతృజ్ఞానము అనేటువంటివి ఈ మూడు రకాలైనటువంటి జ్ఞానములు తెలియడంతో పాటు భగవంతుడు సవిశేషుడే అంటే భగవంతుడు విశిష్టుడు అంటే చేతనాచేతన విశిష్టుడు భగవంతుడు అని తెలిపేటువంటి ఈ దశకము, ఈ దశక జ్ఞానం ఎవరికైతే ఏర్పడిందో తత్వత్రయ జ్ఞానం అంటారు. ఈ తత్వత్రయ జ్ఞానము, అర్ధపంచయ జ్ఞానము అనేటువంటివి ఎప్పుడైతే ఈ చేతనుడికి ఈ పది పాశురాల వల్ల కలిగిందో అలాంటప్పుడు ఆ మోక్షంలో ఉండేటువంటి ఆ పరమపదంలో ఉండేటువంటి నిత్యసూరులైనటువంటి వారందరూ కూడా ఈ పది పాశురాలను నేర్చుకున్నటువంటి చక్కగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళని చూస్తే నమ్మాయి వార్ల యందు ఉండేటువంటి ప్రీతిని వీరి విషయంలో చేస్తారట. ఎందుకు అలా చేస్తారు అనంటే తాము ఎటువంటి రజస్తమో గుణములతో కలవనటువంటి సత్వగుణాత్మకమైనటువంటి ఆ నిత్య విభూతిలో ఉండేటువంటి వాళ్ళు ఎలాగైతే భావిస్తున్నారో సత్వరజస్తమో గుణాన్వితమైనటువంటి ఈ ప్రకృతిలో ఉండేటువంటి వాళ్ళు సత్వగుణమే కలిగినటువంటి వాళ్ళు అనుసంధించినటువంటి అనుసంధానం చేయడం వలన వారికి వీరి ఎందు ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ వల్ల వాళ్ళు వీళ్ళని నిత్యసూర్యులంతా కూడా మాలాంటి వాడు వీడు ఈ లోకంలో ఉండి ఈ విధంగా అనుసంధానం చేస్తున్నాడే, ఇంత గొప్ప జ్ఞానం కలిగి ఉన్నాడే అని భావించి వీరిని విరుంభువర్ ఇష్టపడతారు అని అంటే అలాంటి గొప్ప స్థితిని కలిగించుకుంటారు ఈ పాశురాలని అర్ధజ్ఞానంతో అనుసంధించినటువంటి వారు అని దీనికి ఫలశ్రుతిగా చెప్తూ ఈ పది పాశురాలను ఎవరైతే అధ్యయనం చేశారో అలాంటి వారు ముక్తిని పొందుతారు. ఆ ముక్తిని పొందడం కూడా ఎలాగానంటే మోక్షంలో ఉండేటువంటి నిత్యసూరుల చేత కూడా ప్రేమింపబడతారు, ఆ విధమైనటువంటి గొప్ప దశ ఏర్పడుతుంది అని దీనికి ఫలశ్రుతిగా మనకు నమ్మాయి వార్లు అనుగ్రహించారు.
ఆళ్వార్ దివ్య తిరువడిహళే శరణం కూడి వండరయుం தண்டார் குண்டல் போல் வண்ணம் தன்னே ஆதலர் பொழு குருகூர்வன் சடகோபன் சுந்தம் பாடலோராயிரத்துள் இவையோரு பத்தும் வல்லார் வேதில போகமேதே விரோவரமரர் மோய்தே